Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాదెండ్లను పవన్ పక్కన పెట్టేశారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కొంత దూరం పెట్టినట్లే కనిపిస్తోంది. రానున్న కాలంలో ఆయనతో కొంత ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన పవన్ కళ్యాణ్ ఆయనకు తన పర్యటన బాధ్యత మాత్రమే అప్పగించినట్లు సమాచారం. ముఖ్యమైన నిర్ణయాల్లో నాదెండ్ల జోక్యం లేకుండా ఉండేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిన నాటి నుంచి క్రియాశీలంగా ఉన్నారు. ఆయనకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పదవిని పవన్ కళ్యాణ్ అప్పగించారు. అయితే నాదెండ్ల మనోహర్ తీరుతో తనకు తొలి నుంచి అండగా ఉన్నవారు అనేక మంది పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని పవన్ గమనించారు. తనతో ఎవరినీ కలవనివ్వకపోవడం, ముఖ్యమైన విషయాలపై చర్చించకుండా అడ్డుకోవడం వంటి వాటిపై నాదెండ్ల మనోహర్ పై పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. గతంలో అనేక మంది పార్టీని వీడారు. జేడీ లక్ష్మీనారాయణ దగ్గర నుంచి మొన్నటి మాదాసు గంగాధరం వరకు పార్టీ వీడడానికి నాదెండ్ల మనోహర్ కారణమని పవన్ కు ఫిర్యాదులు అందాయి. ముఖ్యమైన పార్టీకి తొలి నుంచి అండగా ఉంటున్న నేతలు కూడా నాదెండ్ల వైఖరితో ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలు జనసేనని పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయని అంటున్నారు. అంతేకాకుండా నాదెండ్ల జిల్లాల పర్యటనలో కూడా అక్కడి నేతలు గ్రూపులుగా మారుతుండడాన్ని పవన్ గమనించారని అంటున్నారు. దీంతో పాటు జనసేనలో చేరికలు లేకపోవడానికి కూడా నాదెండ్ల మనోహర్ కారణమని భావించిన పవన్ కళ్యాణ్ ఆయనను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. తన పర్యటనల బాగోగులు చూడడం వరకే నాదెండ్లను పరిమితం చేయాలని ఆయన భావిస్తున్నారట. సామాజిక వర్గం దృష్ట్యా పైకి నాదెండ్ల పబ్లిక్ సమావేశాల్లో ప్రాధాన్యత ఉన్నట్టు కనిపించినా గతంలో మాదిరిగా ఆయనకు ముఖ్య నిర్ణయాల్లో మాత్రం ప్రయారిటీ ఉండే అవకాశం లేదన్నది జనసేన వర్గాల నుంచి తాజాగా వినిపిస్తున్న టాక్.